अंदर की नमस्कार मुझे मास्टर की टीवी चैनल वारी प्रत्येक धन्यवाद 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము। నా పేరు వారజయ సావిత్రి లక్ష్మీ నరసింహరావు తోతముడి గ్రామ సర్పంచ్ అలాగే ఎనివేల్ మండల సర్పంచుల సమయకి అధ్యక్షురాలని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఎస్సీ ఎస్టీ సమయకి సెక్రటరీగా కూడా వర్క్ చేస్తున్నాను। నేను ముందు ముందుకి వెళ్ళడానికి ఎంతో సహకరిస్తున్నటువంటి మా గౌరవ శాసనసభ్యులు శ్రీ కొండేటి చిట్టిబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నా అడుగడుగునా కూడా ఆయన ప్రోత్సాహం నాకు ఎంతో లాభాన్ని కలిగిస్తుందని నా గ్రామాభివృద్ధిలో ఆయన ప్రముఖ పాత్ర వహిస్తున్నారు కాబట్టి ఆయనకి ప్రత్యేక 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా। అలాగే నా మండల నాయకులు ప్రజాప్రతినిధులు గ్రామస్తులు నా ఓటేసి గెలిపించిన ప్రతి ఒక్కరు కూడా నన్ను ఎంతో సహకరించి నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు। గ్రామంలో ఏ సమస్య ఉన్నా నేను ముందుండి వాళ్ళకి సహకరిస్తున్నాను వాళ్ళు నాకు సహకరిస్తున్నారు। అటువంటి గ్రామానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలియజేస్తూ గ్రామానికి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నా రాష్ట్ర ముఖ్యమంత్రి వారియలు శ్రీ జగన్మోహన్ రెడ్డి వారికి వారి సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ సచివాలయ సిబ్బంది వాలంటీర్ వ్యవస్థ కూడా ఎంతో ముందుకు వెళ్తూ ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క కుటుంబానికి వారి సంక్షేమ పథకాలు అందాలన్న సద్దేశంతో వారు ప్రోత్సహిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలతో పాటు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। ఈ 77 సంవత్సరాల స్వాతంత్ర సమరయోగంలో ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు వారి ప్రాణాలను అర్పించి వారి ప్రాణాలను పణంగా పెట్టి ఈ రోజు మనకు స్వాతంత్ర దినోత్సవం తీసుకొచ్చి మనల్ని ఎంతో సంతోషంగా ఉంచారు। హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం ద్వారా ఈ 3 రోజులు మన ఇంటింటిపై ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి మన దేశభక్తిని పెంపొందించుకోవడంలో మనం ఎప్పుడూ దేశభక్తిని చాటుకుంటూ మన భావ భారత పౌరులుగా మన పిల్లల్ని తీర్చిదిద్దుకోవడంలో మనం కూడా ఎప్పుడూ ముందుండాలని ముందుంటామని కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా దేశభక్తిని నింపుదాం। ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మనం ఇంత స్వతంత్రంగా బతకడానికి గల కారకులైనటువంటి స్వాతంత్ర సమరయోధులు మహాత్మా గాంధీ గారు నెహ్రూ గారు సుభాష్ చంద్రబోస్ ఇలాంటి అమరవీరుల్ని మనం ఎప్పుడు స్మరించుకుంటూ వారికి ప్రత్యేకమైన నివాళులు అర్పించుకుంటూ ఉందాం। ఇలాంటి తరుణంలో మన మండల నాయకులు అలాగే రాష్ట్ర నాయకులు దేశ నాయకులు ఎప్పుడూ కూడా గ్రామాల వైపు కూడా చూస్తూ వారి సంక్షేమానికి వారి అభివృద్ధికి కూడా ఎంతో సహకరిస్తున్నటువంటి మోదీ గారికి కూడా మన ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం।